రాయకల్ మండలంలోని కిస్టంపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశ్విన్ జాదవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సెప్టెంబర్ 2 పండగ వాతావరణంలో మనం ఈరోజు యావత్ తెలంగాణలో జెండా ఆవిష్కరణ పతాక ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు నన్ను కిష్టంపేటకి ఆహ్వానించినటువంటి ఇక్కడ గ్రామ అధ్యక్షుల గారికి, మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీటీసీ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు, మరి అలాగే మా తిప్పతన్న గారికి, సిన్నన్న గారికి, చాందన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినప్పుడు అసలు తెలంగాణ వస్తుందా అని చాలా మంది అవహేళనగా మాట్లాడారు. మరి అప్పుడే తెలంగాణ మన కేసీఆర్ గారి అధ్యక్షటువంటి పార్టీ స్థాపించినప్పుడు ఊరూరున గద్దలు అట్టించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు. మరి తెలంగాణ వచ్చినప్పటికీ ఒక ఆయుధం ఇచ్చారు, అదే ఏంటంటే బతుకమ్మ. మరి ఆ బతుకమ్మతో మేము మహిళలందరం కూడా ముందుకు వచ్చి ఈరోజు మేమందరం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమంలో మేమందరం కూడా కీలక పాత్ర పోషించాము. మరి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉద్యమాలు చూడండి, మహిళలందరూ కూడా చాలా వెనుకబడి ఉంటారు. మరి మా అందరికి ఒక ఆయుధం ఇచ్చి మా అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి కవితక గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. మరి అలాగే స్థానిక నాయకుడు అటువంటి సంజయ్ కుమార్ గారు, మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే నిజంగా చాలా పెద్ద మనిషి. నేను మేమందరం కూడా స్వయంగా అంతకుముందు రాజకీయంలో లేకుండే, కానీ సంజయ్ గారిని మేమందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే నిజంగా